నిత్య దీపారాధనకు కావలసిన రకరకాల వత్తులు ఎలా చేసుకోవాలో మనం నేర్చుకుందామా? అలాగే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలంటే మరి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి. అందరికీ నమస్కారం. ఇదే మన సంస్కారం. మన ఛానల్ కృతి చూస్తున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇవాళ ఇంకో కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఏమిటో చూసేద్దాం. దానికంటే ముందుకు మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా చేయలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కాడవత్తులు, గుండువత్తులు, నెలవత్తులు, ఎలాంటి వత్తుల తయారీకైనా సరే మనకు కావాల్సినవి పత్తి, విభూది మరియు ఒక పుల్ల. జడపత్తి దొరికిందనుకోండి, ఇది చాలా మంచిది. అలాగే విభూది గడ్డ కూడా వీలైతే ఆవు పేడతో తయారు చేసి అడిగి మరీ తీసుకోండి. దానివల్ల వత్తులు చేయడం చాలా సులభంగా ఉంటుందన్నమాట. పత్తి మనకి విత్తనాలతో పాటు ఉంటుంది, సో దాన్ని ఈజీగా విత్తనాలు సపరేట్ చేసుకోవడానికి ఎండలో ఉంచండి. ఎండలో ఉంచారనుకోండి దోషం ఏదన్నా ఉంటే పోతుంది, అలాగే చాలా ఈజీగా విత్తనాలు అవి సపరేట్ అయ్యి కొంచెం సాఫ్ట్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇదిగోండి ఈ విధంగా మనం విత్తనాలని తీయాలంట. కొంచెం కొంచెంగా అటు ఇటు లాగుతూ మధ్యలో విత్తనాన్ని తీసి పక్కకు పెట్టేసుకున్నారనుకోండి పత్తి నీట్గా వచ్చేస్తుంది. ఇలా విత్తనాలన్నీ సపరేట్ చేసుకొని ముందుగా రెడీగా పెట్టినారనుకోండి వత్తులు చేసుకోవడం ఈజీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు పొడుగు వత్తులు లేదా కాడవత్తులు, వాటిని ఎలా తయారు చేసుకోవాలి అంటే విభూది గడ్డ కొంచెం ఇలా ఒక పీట మీద రాసుకోండి. తర్వాత పత్తి కొంచెం తీసుకొని ఇలా రెండు వేళ్లతో చూశారు కదండి, ఇలా అటు ఇటుగా లాగి తర్వాత పుల్ల లేదా పుల్ల లాంటి వస్తువు ఏదైనా సరే పెట్టి మూడు వేళ్లతో మధ్య మూడు వేళ్లతో ఇలా గట్టిగా అనండి. అలా అన్న తర్వాత వేళ్ళు దాని మీద పెట్టి పుల్లని తీసేస్తే ఇదిగోండి ఇలా కాడవత్తి తయారవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వత్తి తయారు విధానం చూద్దాము. పత్తి ఇలా రెండు మూడు సార్లు ఇలా అనుకోండి, తర్వాత కింద పెట్టి మూడు వేళ్ళు చూశారు కదండి, ఈ మూడు వేళ్ళు వాటినే ఉపయోగించాలి. పుల్ల పెట్టి దానిమీద గట్టిగా ఎక్కువసార్లు అనుకోండి నీట్గా షేప్ వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత ఇట్లా గట్టిగా పుల్లను పట్టుకొని పుల్లని ఇంకో చేత్తో లాగేశారు అనుకోండి వత్తు రెడీ. ఇలా మీరు ఒకటేసారి చేసుకోవాలనుకుంటే పత్తి ముందుగానే ఇలా చూపించిన విధంగా చేసి పెట్టేసుకున్నారనుకోండి, తర్వాత పుల్ల పట్టుకొని ఒకటేసారి ఎక్కువ వత్తులు మనం చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. పత్తిలోంచి విత్తనాలు తీయడం, అలాగే ఈ కాయలకి పత్తిని ఇలా పొడుగ్గానమన్నాం కదా, ఇవి పిల్లలకు నేర్పించామనుకోండి ఇంకో కొత్త నేర్చుకుంటారు. అలాగే ఒక్క అరగంట కూర్చొని మనం చేసామనుకోండి నెలకు సరిపడా వత్తులు ఒకటేసారి వచ్చేస్తాయి. బయట కొన్న మనం ఇంట్లో చేసుకుంటే ఆ తృప్తి ఆనందమే వేరు కదండి. ఇదిగోండి ఒక్క ఐదు నిమిషాల్లో ఎన్ని చేస్తాం. ఈ ఛానల్ ఇలా స్పెషల్ ఎపిసోడ్స్ కాకుండా ఇంకా ఏం చేస్తున్నాం, వంటలు చేస్తున్నాము, శ్లోకాలు చేస్తున్నాం, అలాగే చాలా వెరైటీ అంశాల గురించి మనం అన్ని నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో ఏది మిస్ కాకుండా ఉండాలి అంటే మనం ఫేస్బుక్లో అయినా ఫాలో అవ్వండి లేదా ఇన్స్టాగ్రామ్లో అయినా ఫాలో అవ్వండి, ఎక్కడైనా సరే మన లతా కృతిని డోంట్ మిస్ ఇట్. గుండువత్తులు ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. దానికి ముందుగా కొంచెం పత్తి తీసుకొని వేళ్లతోటి అటు ఇటు లాగండి. తర్వాత పైన గట్టిగా పట్టుకొని విభూది రాసుకొని ఇలా కొంచెం తీసుకొని గట్టిగా నలపండి. అలా నలపారండి, చూసారు కదా పైన చిన్న కాడ వచ్చేసింది. అలా మీకు ఎంత పొడవు కావాలి అనే దాన్ని బట్టి కొంచెం కొంచెం పత్తి తీసుకుంటూ అనాలి. అలా కొంచెం కొంచెం పెట్టుకుంటూ అనడం వల్ల మీకు పైన ఉండే వత్తి చాలా గట్టిగా ఉంటుందన్నమాట. వత్తి ఎంత గుండుగా ఉండాలి, అలాగే పైన కాడ పొడుగ్గా ఉండాలి అనే దాన్ని బట్టి మీరు కొంచెం కొంచెం తీసుకొని ఇలా యాడ్ చేసుకొని ఉండడమే. ఇదిగోండి మన గుండు వత్తి తయారైపోయింది, చాలా ఈజీగా అయిపోయింది కదూ. ఇప్పుడు మీ దగ్గర విభూది గడ్డ లేదే మరి ఎలా చేసుకోవాలనుకుంటున్నారా, పాలతో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు పాలతో ఎలా చేసుకోవాలో గుండు వత్తి ఇంకొకటి చూసి నేర్చుకుందాం. పత్తిని ఇలా రెండు చేతుల వేళ్లతోటి కొంచెం కొంచెం లాగండి, తర్వాత పైభాగంలో కొద్దిగా పాలు అద్దుకొని వేళ్ళకి ఇలా నలపండి. అప్పుడు నలిపిన తర్వాత మనకి కాడ వచ్చేస్తుంది. మనకి ఎంత పెద్ద కాడ కావాలి అనే దాన్ని బట్టి కొంచెం కొంచెం పత్తి తీసుకుంటూ మధ్య మధ్యలో పాలను అద్దుకుంటూ చేసేసుకోవడమే. పాలతో చేస్తే కాబట్టి కొంచెం తడిగా అనిపిస్తాయి, అప్పుడు మనం కొద్దిసేపు ఆరబెట్టాము అనుకోండి సరిపోతుంది. ఇదిగోండి గుండువత్తులు, ఇది విభూతితో చేసిన, ఇది పాలతో చేసినది. మనకి కావాల్సినంత పొడవును బట్టి మనం దూది పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీగా ఉంది కదా.
దీపం వెలిగించేటప్పుడు లోకం ఏమిటో దానికి సంబంధించిన మరిన్ని విశేషాలతో ఒక వీడియో చేశాము. ఆ వీడియో లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి, నేర్చుకోండి. ఇప్పటి వరకు మనం చూసిన కాడవత్తులు అలాగే గుత్తులు నిత్య దీపారాధనకి ఉపయోగించుకుంటూ ఉంటాము. కార్తీక మాసంలో నెలవత్తులు సంవత్సరం వత్తులు అని చేస్తాం కదండి, వాటన్నిటిని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా విత్తనాలు తీసిన పత్తిని మూడు వేళ్లతో పట్టుకోండి. తరువాత ఒక చేత్తో విభూతి గడ్డని రాసుకుంటూ పోగు పోసుకోవాలి. పత్తినంతటిని పోగులా చేసుకుంటూ ఉండడం అన్నమాట. ఇలా పట్టుకొని నలుపుతూ ఉన్నారనుకోండి, ఇలా పోగు వస్తుంటుంది. కొంచెం కష్టమే అనిపించినా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా మధ్య మధ్యలో విభూది అనుకుంటూ ఉంటే ఇలా పోగు వస్తూ ఉంటుంది. ఇలా పోగులు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇన్ని పోగులు వస్తున్నాయి కదా, చిక్కైపోతే ఎలా అనుకుంటున్నారా? దానికి ఒక చిన్న చిట్కా, కొన్ని బియ్యం గింజలు తీసుకొని వాటి మీద చల్లుకోండి. అప్పుడు మీరు ఎన్ని పోగులు తీసినా అవి చిక్కుపడకుండా ఉంటాయి. చూసారా ఎంత తొందరగా అయిపోతుందో? ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. పోగులు తీసి పెట్టుకున్న తర్వాత వత్తి ఎలా చేసుకోవాలి అంటే, ఒక చిన్న పుస్తకం తీసుకొని మీకు వీలుగా ఉన్న పద్ధతిలో పట్టుకొని ఇలా కౌంట్ చేసుకుంటూ చుట్టుకోండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టారో అక్కడికి ఒకటి రెండు మూడు అని ముందుగా పది తీసుకుంటూ, ఎందుకు అంటే అది ఈజీగా వచ్చిందనమాట. తర్వాత మీరు ఎక్కువ పోగులు పట్టుకొని తుంపడానికి ఈజీగా అవుతుందన్నమాట. ఇలా చుట్టుకుంటూ లెక్క పెట్టుకోండి, పది అయిన తర్వాత తుంపుకోండి. ఇప్పుడు దీని నుంచి ఈజీగా ఎలా తీయాలి అంటే, పుస్తకాన్ని చూడండి, ఇలా మధ్యకి కొంచెం వంపారనుకోండి, అప్పుడు పోగులు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఈజీగా పైన నుంచి కింద నుంచి లాగారనుకోండి, పోగులన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ తుంపండి. ఇప్పుడు ఇవి పదిగా ఇలా పైన పట్టుకొని గట్టిగా ఈ రెండు వేళ్ళు చూసారు కదా పట్టుకొని లాగండి. ఇప్పుడు ఇది పది, మళ్ళీ ఇంకొకసారి లాగారనుకోండి, ఇది ఇంకొక పది. ఇలా పదులు పదులు అలా మీరు ఎన్ని కౌంట్ చేసుకుంటూ తీసుకొని కింద పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, ఇలా ఆరు సార్లు తుంపారనుకోండి, ఇది ఆరు పదులు అరవై. ఈ అరవైటినే కలిపి పైన కింద గట్టిగా వత్తామనుకోండి, ఇది అరవై కట్ట లేదా నెలవత్తి అని అంటాం అన్నమాట. ప్రతిరోజు ఇలా పొడుగు వత్తులు వేస్తాం కదండి, అలాగే కార్తీక మాసంలో అయితే ఇదిగోండి ఇది నెలకట్ట. ఇలాంటివి పన్నెండు కలిపి మొత్తం కలిపి పెద్ద వత్తిలా చుట్టామనుకోండి, అదే సంవత్సరం వత్తి. కార్తీక మాసంలో ముఖ్యంగా చాలా మంది వెలిగించేది అదే అన్నమాట, సంవత్సరం కట్ట. ఇదిగోండి అన్నిటినీ కలిపి చేస్తే మన సంవత్సరం వత్తి ఇలా రెడీ అవుతుంది. నిత్య దీపారాధనకు మనము ఇంతక కాడవత్తులు చేసుకున్నాం కదండి, పుల్ల లేదు లేదా పుల్లతో చేయడం మాకు రాలేదు అన్నారనుకోండి, ఇలా తీగతోటే మనం వత్తులు చేసుకోవచ్చు. ఇలా తీగ వేసుకున్న తర్వాత కొంతమంది మూడు వరుసలు లేదా ఐదు వరుసలు అలా చుట్టుకోండి. కౌంట్ చేసుకొని చుట్టుకున్న తర్వాత ఐదు వరుసలు అన్నమాట ఇది. ఇలా ఇదే ఒక వత్తి, పైన నలిపేశారనుకోండి, దీన్ని ఒక వత్తి కింద మనం వెలిగించేయచ్చు. రకరకాల వత్తులు సులభంగా ఎలా చేయాలో నేర్చేసుకున్నారు కదా, ఎందుకు ఆలస్యం? మీ చేతులతో వత్తులు చేసి ప్రతిరోజు అలాగే ముఖ్యంగా కార్తీక మాసంలో వెలిగించండి. మరి ఎలా, ఇంట్లో చేసిన వత్తుల వల్ల ప్రయోజనం ఏమిటి అంటారా? దీపం వెలిగించిన తర్వాత నూనె కారటం జరగదు, అలాగే నూనె ఉండగానే దీపం కూడా కొండెక్కదనమాట. అన్నిటికంటే ముఖ్యంగా మన చేతులతో మనం చేసిన వత్తులతో దేవుడికి ఆరాధన చేసిన దానికంటే తృప్తి ఇంకెక్కడ కలుగుతుంది చెప్పండి. వత్తులు చేయడానికి మేము ఉపయోగించిన ఈ మార్బుల్ పీట మా ఇంట్లో ఫ్లోరింగ్ వేస్తున్నప్పుడు మేమే చేయించుకున్నాం అన్నమాట. ఇలా ఈ మాత్రం బిగ్ సైజ్ ఉందనుకోండి, వత్తులు చాలా ఈజీగా చేసుకో. అలాగే మనం వంటింట్లో కూడా పూరి చపాతీకి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, ఎంత నచ్చిందో కమెంట్ చేయండి, మీతో పాటు అందరూ తెలుసుకోవాలి కదా, సో షేర్ చేస్తూ వెళ్ళండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే కదా మన లతాకృతి ఛానల్ ఇంకా పెద్దగా అవుతూ ఉండేది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ మిస్ ఎనీ ఎపిసోడ్. ఓకేనా?